ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. ఏపీలో ఎన్నికల వ్యవస్థ అపహాస్యమవుతుంది. దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కర్నూలు జిల్లాలో బయటపడినటువంటి నమోదు ప్రక్రియ దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కర్నూలు ఒక్కొక్క ఇంట్లో 700-600 ఓట్లు నమోదయ్యేటువంటి పరిస్థితులు బయటపడడంతో ఒక్కసారిగా పెద్ద చర్చ కర్నూలు జిల్లాలో పెద్ద చర్చ కొనసాగుతుంది. మనతో మాట్లాడటానికి రాజకీయ పార్టీ నాయకులతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఓట్ల నమోదు ప్రక్రియ ఏపీలో ఏపీతో పాటు మన కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎలా కొనసాగుతుంది? కర్నూలు జిల్లాలో దాదాపు ఇప్పటికీ 2019 ఎన్నికల్లో 1500 2000 2500 ఓట్లతో బిగ్గర అంటే 5000 మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఆలోచనతోటి ఈ ఎన్నికల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా పూర్తిగా ఎన్నికలు దొంగ ఓట్లు జరిపించే దాంట్లో మా గతంలో తిరుపతి ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఓట్లు వాళ్ళకు ఇక్కడ ఓట్లు లేకుండా దొంగ ఓట్లు ఏ విధంగా వేయించుకొని మెజార్టీతో గెలిచాడో ఇప్పుడు రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో గెలవడానికి కూడా ఒక ప్రయత్నంలో భాగమే ఇప్పుడు దాదాపు మనకి ఉదాహరణకి ఆదోని పట్టణంలో 17వ వార్డులో 337 ఇంటి నెంబరు 736 సర్వే ఇంటి నెంబర్లలో 600 500 అక్కడ ఇండ్లు లేవు ఏం లేవు స్థలాలు ఖాళీ ప్లేసులు 500 నుంచి 600 700 ఓట్లు ఎక్కించుకున్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఏ ఎమ్మెల్యే గెలిచినా 1000 1500 2000 మెజార్టీతో బయటపడేదానికి అవకాశం ఉందని చెప్పి మొన్న వల్ల ఎన్నికల సర్వేలు తేలినట్టుగా సందర్భాలు కనపడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా కర్నూలు జిల్లా మెజార్టీగా దొంగ ఓట్లు చేర్పించుకోవడానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి అడ్డదారులో పోతూ ఉంది. కాబట్టి ఎన్నికల కమిషనర్ తక్షణమే కలగజేసుకొని ఈ ఎన్నికలలో ఓటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా ఎన్నికల కమిషనర్గా వారి చేతిలోకి తీసుకుంటే తప్ప పారదర్శకంగా ఎన్నికలు జరగవు. లేకపోతే ఖచ్చితంగా అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దుర్వినియోగం పాల్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఎన్నికల కమిషనర్ గారిని తక్షణమే ఎన్నికల వ్యవస్థని వారి చేతిలో తీసుకొని నడిపించే దానికోసం కృషి చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా 2014లో ఎన్నికల ఓట్లు నమోదైనవి దాంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా ఇవాళ కూడా లిస్టులో కొనసాగేటువంటి పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఈరోజు దేశ అభివృద్ధి మార్చేటువంటి హక్కు ఓటు ఓటర్కు మాత్రమే ఉంది. అటువంటి ఓటు ఈరోజు దొంగల పాలవుతా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే 2014 ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎన్నికల్లో కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేటువంటి 2024 ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లను జరిపించి ఆ దొంగ ఓటు ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ అధికారం ద్వారా అనేక మంది ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకులు దొంగ ఓటర్లుగా నమోదు చేసుకొని పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ దొంగ ఓట్లు గతంలో అనేక తప్పులు తడకలు జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దొంగ ఓట్లు పదే పదే వస్తున్నాయని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, మరి కింద వాలంటీర్లు తప్ప బిఎల్ఓలు తప్ప లేకుంటే రాజకీయ పార్టీలు దగ్గరుండి ఈ దొంగ ఓట్లు చేర్పిస్తున్నాయా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓటుతోనే ఈ దేశం అభివృద్ధి చెందగలదని చెప్పేసి దేశ భవిష్యత్తు మార్చగలదని చెప్పేసి చెప్పేటువంటి ఈ ఓటును ఎందుకు ఈ దొడ్డిదారణ మారుస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఓటు ప్రజాస్వామ్యంలో ఆయుధం, అలాంటి ఓటును ఈరోజు అపహాస్యమవుతుంది, నేను ఎలా చూడాలి? ఇవాళ నేనైతే కర్నూలు జిల్లాలో ఓటు హక్కు మొదటిసారిగా 2019లో వినియోగించుకున్నాను. అయితే ఈ ఓటు హక్కు వినియోగించుకున్నంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఒకే అంటే ఒకే బూతు లేకపోయి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఈ రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి కూడా ఈ రాబోయే రోజుల్లో ఇంకొకసారి ఓటు ఉండదా అనేటువంటి సందిగ్ధతలో ఉండడం జరుగుతూ ఉంది. మరి దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనరు అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనరు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇవాళ ఒక ఓటర్కి ఎక్కడ బూత్ ఉంటుంది, ఎట్లా ఓటు వేయాలనేటువంటిది మొత్తం కూడా కింది స్థాయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మొత్తం కూడా అవగాహన అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయాలి. కట్టడి చేయడంతో పాటు ఈ దేశ స్థితిగతులను మార్చే శక్తి కేవలం యువతకే ఉంది. అటువంటి యువతని ఆసరా తీసుకొని ఇవాళ దొంగ ఓట్లను వాళ్ళ మీద
చేర్చి దేశంలో ఉన్నటువంటి యువతను ఓటు యువత యొక్క ఓటును పెడదావ పట్టించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్లు కూడా స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మీరు చెప్పండి దొంగ ఓట్ల ప్రక్రియ పెద్ద సంఖ్యలో కొనసాగుతుంది దీన్ని అరికట్టేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ది బాధ్యతగా ఉంటుంది దీని మీద ఏంటంటే ముఖ్యంగా యాక్చువల్లీ అనేక పార్టీలు ఎన్నోసార్లు ఎలక్షన్ జరుగుతున్నప్పుడుగా ఓట్లనేది ప్రతిసారి దుర్వినియోగం జరుగుతున్నది వాస్తవం అది ఏ పార్టీ టీడీపీ ఉన్న టీడీపీతో ఒత్తాసుగా చేసుకుంటుంది వైసీపీ ఉన్న వైసీపీ ఒత్తాసుగా చేసుకుంటుంది ఈ రెండు పార్టీల మధ్యనే వార్ అనేది జరుగుతుంది వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఓట్లకు అనేది కరెక్ట్ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే చనిపోయిన వాళ్ళకు కూడా లాస్ట్కు ఓటు హక్కు అనేది ఉందంటే మన దౌర్భాగ్య స్థితి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము ఇంకోటి దీని మీద ఏంటంటే ఇప్పుడు ఆధార్కి పానికి ఎలా అయితే లింక్ చేశారో ఆధార్కి ఓటర్ కార్డుకి లింక్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అని నేను చెప్తున్నాను సార్ రైట్ ప్రధానంగా ఎన్నికలకు ఓటుకు సంబంధించి ఏదైతే ఉందో ఓటు నమోదు ప్రక్రియలో ఆధార్ నమోదు ఆధార్ లింక్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేటి కొంత అభిప్రాయం అయితే వ్యక్తం కనిపిస్తుంది మనతో మారడానికి మరికొంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు ఓటు హక్కు దుర్వినియోగం అవుతుంది పెద్ద సంఖ్యలో దొంగ ఓటు నమోదవుతుంది దీన్ని ఎలా చూడాలి అసలు ఎలా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరు ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు ఇది ఒకప్పుడు సక్రమంగా జరిగిన క్రియలు ఇప్పుడు సరిగా జరగట్లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు అయిపోయినాయి ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఆదో నియోజకవర్గంలో 836 అనే ఇంటి నంబరు అసలు లేనే లేదు కానీ అందులో 600 ఓట్లు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎలా సాధ్యమవుతుందో మరి అర్థం కావట్లే ఏ ఆధారాలు లేకుండానే ఓటర్ కార్డులను క్రియేట్ చేస్తున్నారా ఇందుకెవరు పాత్రత ప్రత్యేక అధికారాలున్న ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది గమనార్హం ఇది చాలా చిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి ప్రధానంగా దొంగ ఓట్ల ప్రక్రియ పెద్ద సంఖ్యలో జరుగుతుంది ఇవాళ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసినట్లయితే అటు ఆదోండ్లు కావచ్చు ఇది నంద్యాల కావచ్చు అయితే ఒకే ఇంట్లో ఉంటే 6-7 ఓట్లు ఉండాలి కానీ 600-700 ఓట్లు నమోదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి దీనికి లోపం అధికారులు ఒకరి మీద సమీక్ష చేసుకుంటున్నారు తప్ప బిఎల్ఓలు తప్పని వాళ్ళ అధికారులు తప్ప వాలంటీర్లు చేస్తున్నారనేసి బిఎల్ఓలు చేసినటువంటి దీనిపైన అయితే ఎన్నికల ప్రక్రియ మొత్తం అపహాస్యమైతే పెద్ద ఎత్తున నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇలాంటి పరిస్థితి అయితే కొనసాగితే ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు